ఎక్కడ మన్న వర్షాలక ఎక్కడ తెచ్చినావు విత్తనాలు సరిగ్గా లేవా? ఇవి కదిరిలో రేవతీలు తెచ్చినా ఇట్లా అయిపోయినాయి సార్. అతను కాల్ చేస్తే పట్టించుకొని పట్టించుకో సార్. ఏమి పంట ఇట్లా అయిందంటే పంపిస్తానంటారు. అగ్రికల్చర్ ఏవో ఇక్కడ ఒక నిమిషం పైకి ఎత్తున్నాను. ఇంతవరకు నేను పోయలేదు. మొత్తం ఇట్లా అయిపోయింది అంటే రాలేదు. ఏవో ఇక్కడ అగ్రికల్చర్ ఏవో లేడా? ఇల్లు రేవతి లేదో కొట్టినారంట కదిర్లో. బిల్లులన్నీ ఉన్నాయి. ఈ పంట ఏం ఏమొచ్చిందంటారు? క్రాస్ అయ్యేటి బాగుండే యూజ్ చేసినారు బాగా అయిపోయింది. అది బాగుండే క్రాస్ అయింది. ఇది క్రాస్ చేయకుండా కల్తీ ఇత్తనాలు ఇచ్చినారు సార్. ఇవి కనీసం అంటే ఎకరాకి 20,000 ఖర్చు వచ్చింది మాకు. 100 ఎకరాలు నష్టపోయినాం మేము మా ఊళ్ళో సార్. 100 ఎకరాలు మొత్తం అందరూ ఇచ్చేవాడు సార్. ఇది ఇవి సార్ అరుణోదయ. అంటే ఈ కంపెనీ అరుణోదయ. ఏమన్నా నీ నోటీస్లో ఉందా ఇది? పట్నం పొలం కొంతమంది సార్. కాదమ్మా, 100 ఎకరాలు నష్టం జరుగుతుందంటే నువ్వేం చేస్తున్నట్టు? పట్నం పొలం కొంటున్నారు సార్. అండర్స్టాండ్. ఏదైనా కావచ్చు, ఒక రైతు ఒక పంటలో ఇలా నష్టం జరిగింది డ్యూ టు సీడ్స్ అనో ఇంకోటనో ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు నీ దృష్టికి ఉండాలి కదా. మరేం నువ్వు ఫీల్డ్లో తిరుగుతున్నట్టు, ఏ రైతులతో నువ్వు మాట్లాడుతున్నట్టు అర్థమవుతుందనా? అది నువ్వు రైతులతో మాట్లాడుతూ ఉంటే నీకు ఈ సమస్య తెలిసిందో, దీనికి ఏం చేయాలనేది కూడా నువ్వు చూసుండాలి కదా. ఏమి ఏదానికి పనికి రాకుండా పోయినట్టేనా? అందరూ అరుణోదయ సీట్స్ అది బాగేపల్లి నుంచి తెచ్చినారా? అవి ఇతను రేవతిలో అవి ఒక స్పీడ్స్, ఇవి ఒక స్పీడ్స్. అవి ఎట్లా? అవి ఒకటే రకం, ఇవి ఒకటే, రెండు ఇట్లా ఉన్నాయి సార్. అంటే అరుణోదయ అడ్వాంట్ రెండు సరిగ్గా లేవు సార్. ఈ బ్యాగులు అనేది 2,400 సార్. బ్యాగ్ 2 కేజీలు బ్యాగ్ 2,400 ఎకరాకు 2 బ్యాగులు పెట్టినాము. మనుషులతో లేబర్ పెట్టించినాము. ఎకరాకి 20,000 ఖర్చు వచ్చింది సార్. నష్ట బాతలు బ్యాగ్ పళ్ళు కేజీ 500 సార్. అవి అవి బాగున్నాయి సార్. అవి పంట జనం తెచ్చిన మా ఊర్లో వేరే వాళ్ళు పెట్టినారు. అదేం సీడ్ కంపెనీ? అది లూజ్ సార్. అవి ఏదైనా తెలియదు. అవి క్రాస్ ప్రొడక్షన్ వల్లనా డైరెక్ట్ తీసుకొని సంచుల్లో కేజీ మామూలుగా ఇస్తారు. వీళ్ళు కంపెనీ నుంచి టైప్ కంపెనీ నుంచి తీసుకొని. ఒకసారి చూడండి ఫోటోలు, ఇదే కేసు ఉంటే మాత్రం వీళ్ళ మీద ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే సైంటిస్టులు టీమ్ వేస్తారు సార్. ముందు సైంటిస్ట్ చేయండి. ఎవరు మీ ఏజ్ జేడి? ఎవరు? మన సూపర్ సార్ కలపండి ఒకసారి. ముందుకు రా. ఏడా మోహన వర్షం మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? ఫీల్డ్లో ఒకటి కాదు రెండు కాదు 100 ఎకరాలకు నష్టం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు? వెళ్ళి చెక్ చేయాలి కదా. మీ నోటీస్ కన్నా తేవాలి కదా. ఏమి ఎవరు చూస్తారు? దీన్ని చేసినా చూసేది ఎవరు? హూ ఇస్ కన్సర్న్? డిడిఎస్ సార్ ఇన్ఛార్జ్ ఉంటారు సార్. రిపోర్ట్ తీసుకొని పంపిస్తే స్వీకర్ కమిటీ వేస్తారు సార్. సైంటిస్ట్ ఇంకా భూమిలో చెట్లు ఉన్నాయా? ఇవి అతను ఏమంటాడు అంటే సార్, అతను ఇంకా 10 రోజులు, 10 రోజులు కోత వస్తుంది సార్. ఇది 10 రోజులు ఇద్దరు రేపు మన్నాడు పంపిస్తాం మంచాలంటే 10 రోజులు కోసేసుకుంటారు కదా, మళ్ళీ ఏం చేస్తారు అని ఎట్లు గమ్మున్నారు సార్. అతను 10 రోజులకి అయిపోతుంది కదా, మళ్ళీ ఏం చేస్తారు, ఏమన్నా చేసుకోండి అని ఎట్లు గమ్మున్నారు సార్. నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, శానివారిపల్లి విలేజ్లో ఉన్నాను. ఎమ్మెల్యే సార్ ప్రోగ్రామ్ ఉంది సార్. కొద్దిగా సన్ఫ్లవర్ డ్యామేజ్ ఉంది. మన డిఓ సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. మీకు చేసాం సార్. సార్ ఒకసారి మాట్లాడతారు. జేడి గారా? డిడిఎస్. డిడి అంటే డిప్యూటీ డైరెక్టర్. ఎక్కడ? కొట్టుకొత్త. హలో, నమస్తే సార్. ఇప్పుడు నేను శానివారిపల్లి పంచాయతీలో దగ్గర దగ్గర ఒక 100 ఎకరాలు సన్ఫ్లవర్ సీడింగ్ వేశారు. అరుణోదయ సీడ్స్ అంట. ఇంకోటి అడ్వాంట్ గంగా కావేరి. దీనికి ఈల్డ్ రాలేదు.
ఫ్లవరింగ్ ఏ రావటం లేదు, అంతేనా సమస్య? సీడ్స్ రాలేదు, గ్రెయిన్ ఫిల్లింగ్ రాలేదంట. ముందు ఎవరైతే ఈ సీడ్ సమస్య వల్ల వచ్చిందంటే ఆ అరుణోదయానో వాళ్ళ మీద, ఎవరైతే అమ్మినారో వాళ్ళ మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ముందు యాక్షన్ తీసుకొని నాకు ఈ కపుల్ ఆఫ్ డేస్లో వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎఫ్ఐఆర్ చేసి ఈ మా ఈ దొంగ విత్తనాలు ఈ చట్టాల్లో ఏవో ఉన్నాయి కదా, దాని ప్రకారం మేమేం చేస్తారని, వీళ్ళు ఎకరాకి 20,000 ఖర్చు అయిందంట, దానికి ఏమిచ్చి కాంపెన్సేషన్ చేస్తారు చెప్పు. చూడండి, ఎందుకంటే 10 రోజులకు సోయింగ్ అయిపోతుంది అంతే కదా, హార్వెస్టింగ్ కూడా అయిపోతుంది. మేక్ ఇట్ ఎక్స్పెక్ట్ చేయండి ఇమీడియట్గా, ముందు చూసుకొని వీళ్ళ మీద ఈరోజు విజిట్ చేయండి, విజిట్ చేసి వాళ్ళ మీద ముందు కేసు ఫైల్ చేయండి. సరేతో పాటు నాకు ఇవ్వండి, బిల్లు ఉండాలి, కంపల్సరీ బిల్లు ఉండాలి. సరేనా, మీరు ఏవో దగ్గరికి వెళ్ళండి, ఇది అయిపోయినాక తోట సరేనా. ఏమన్నా మీరు ఎక్కడ ఉండేది, ఎక్కడ ఉండేది మీరు?